హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు ఆటోమాట్ తెలుగు సో ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను కొమాకి సంబంధించినటువంటి ఫ్లోరా అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే నేను మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది అండ్ దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఎనభై వేల రూపాయల బడ్జెట్లో వస్తుంది ఇది మనకి చూడడానికి బజాజ్ చేతకు లుక్ అయితే ఉంటుందన్నమాట అండ్ దీని రేంజ్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఛార్జ్ చేసినట్లయితే మనకి డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల మధ్యలో వస్తుంది అంటే మీరు అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ నుంచి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వేసుకోవచ్చు అండ్ ఇది కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఛార్జ్ చేయడానికి మనకి నాలుగు నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం మధ్యలో అయితే పడుతుంది అండ్ ఫ్రంట్ లో వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ఫ్రంట్ డిస్క్తో తో మనకి ఏదైతే ర్యాల్కో ఉన్నాయో సో ర్యాల్కో టవర్ టైర్స్ అయితే మనకి వీటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో టైర్స్ గ్రిప్పింగ్ అయితే బాగున్నాయి అండ్ ఏదైతే మనకి బిల్డ్ క్వాలిటీ ఉందో సో బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అంత అనిపించలేదు ఏదైతే మెటల్ క్రోమ్ ఫినిషింగ్ ఉందో సో క్రోమ్ ఫినిషింగ్ అయితే కొంచెం చూడడానికి లుక్ అయితే బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే నాకు ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపించింది లుక్ పరంగా చూడడానికి మాత్రం చాలా బాగుంది కానీ ఈ క్రోమ్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి అండ్ లైటింగ్ అని చూసుకున్నట్లయితే లైటింగ్ కూడా మనకి ఎల్ఈడీ లైటింగ్ అయితే ఫ్రంట్లో ప్రొవైడ్ చేశారు అండ్ మొత్తం కూడా మనకి ఫ్రంట్లో ఉన్నటువంటి లైటింగ్ అంతా కూడా ఎల్ఈడీ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు చూడొచ్చు కంప్లీట్ డిటో మనకి ఏదైతే బజాజ్ చేతకు ఉందో సేమ్ అలాగే కనిపిస్తూ ఉంటుంది అండ్ దీని మోటార్ కనుక చూసుకున్నట్లయితే త్రీ కిలో మోటార్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మీరు ఇక్కడ అయితే చూడొచ్చు సో సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సస్పెన్షన్ నాకు కొంచెం ఇందాక డ్రైవ్ చేశాను అప్పుడు నాకు సస్పెన్షన్ అయితే బాగా అనిపించింది అండ్ మిగతా అంతా నాక అంత బాగా అయితే అనిపించలేదు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అండ్ హ్యాండిల్ బార్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీము లో బీము అలాగే ఇండికేటర్ స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేశారు హార్న్కి సంబంధించినటువంటి స్విచ్ కూడా మీరు ఇక్కడ అయితే చూడొచ్చు అలాగే మనకి ఫంక్షన్కి సంబంధించినటువంటి స్విచ్ చూడొచ్చు రిపేర్ ఫంక్షన్ సెల్ఫ్ కి సంబంధించినటువంటి బటన్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హెడ్ లైట్కి సంబంధించినటువంటి స్విచ్ అయితే చూడొచ్చు అండ్ మనం ఇక్కడ పవర్ స్టార్ట్ అయితే చూడొచ్చు అలాగే మనకి రివర్స్ మోడ్ కానివ్వండి ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ అనేసి మనకి ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మనకి పవర్కి సంబంధించినటువంటి బటన్ అన్నమాట అలాగే మనం ఏదైతే మిర్రర్స్ చూస్తున్నామో చాలా ఫ్లెక్సిబుల్ మిర్రర్స్ డైమండ్ కట్ మిర్రర్స్ చూడడానికి అయితే చాలా మంచిగా ఉన్నాయి సో మిర్రర్స్ మాత్రం లుక్ వైజ్ గా చాలా బాగుంది వెహికల్ మాత్రం సో ఇప్పుడు ఒకసారి డిస్ప్లే కూడా ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి సో డిస్ప్లే ఆన్ చేస్తే మనకి ఇది ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది కానివ్వండి కాక కాకపోతే నాకు ఆ డిస్ప్లే అయితే అంత బాగా నచ్చలేదు అనమాట డిస్ప్లే ఇంకొంచెం మెరుగుపడి ఉంటే బాగుండేది అయితే అనిపించింది విజువలైజేషన్ కూడా అంత కరెక్ట్గా అయితే లేదు మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది కదా అండ్ మెయిన్లీ ఇక్కడ మనకి కలర్స్ అయితే యూజ్ చేయడం వల్ల మనకి అంత మంచిగా అయితే ఇది కనపడట్లేదు అని అయితే మనం చెప్పుకోవచ్చు బట్ వెహికల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి కొంచెం వెస్పా చూసిన వెహికల్ ఫీల్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అండ్ వెహికల్ మనకి ఫ్రంట్లో వెళ్తున్నప్పుడు కూడా హెడ్ అయితే ఊగుతుంది అనమాట అది కూడా నాకు కొంచెం లో క్వాలిటీగా అనిపించింది మీరు ఇక్కడైతే చూడవచ్చు అసలు నేను కంప్లీట్గా మూవ్ చేయకుండా డ్రైవ్ చేస్తున్నప్పుడే నాకు త్రోటల్ ఇస్తే అట్లా అయితే మూవ్ అవుతుంది అండ్ కిందకు వచ్చేస్తామంటే ఇక్కడ రెండు కంపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తాయి ఈ రెండు కంపార్ట్మెంట్స్లో మనం ఏదైనా వేసుకోవాలంటే లైక్ ఛార్జర్ కానివ్వండి మొబైల్ కానివ్వండి ఏవైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి రిమోటెడ్ కీసు అలాగే మాన్యువల్ కీస్ రెండు ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటుగా క్యారీ హుక్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఏ ఒక ఇద్దరికైతే కీస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ అండ్ వాల్యూమ్కి సంబంధించినటువంటి బటన్స్ అయితే మనకి ఒక సపరేట్ కీస్లో అయితే ప్రొవైడ్ చేశారు ఏదైతే మనకి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో మరి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది మీరు యూస్ చేసుకోవచ్చు దాన్ని అయితే మంచిగానే యూస్ చేసుకోవచ్చు అక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే చూడొచ్చు అండ్ కిందగా చూసుకున్నట్లయితే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఎంఎం వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రౌండ్ క్లియరెన్స్లో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇవైతే మనకి ఫోల్డబుల్ ఫుడ్ ట్రస్ట్ అనమాట సో మనకి కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మనం ఇట్లా ఫోల్డ్ అయితే చేసేవచ్చు ఫోల్ ఫుడ్ ట్రస్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది బిల్ క్వాలిటీ కూడా అదే విధంగా ఇచ్చుంటే అయితే అనిపించింది మోటార్ వచ్చేసి మనకి త్రీ కిలో వాట్ మోటార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఈ క్రోమ్ ఫినిషింగ్ స్ట్రిప్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మోటార్ కనుక చూసుకున్నట్లయితే ఐపీఎం అంటే ఇంటీరియర్ ఇంటీరియర్ పెర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మనకి బ్రష్లెస్ హబ్ మోటార్ అనమాట అండ్ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఉంది ఇది మనకి స్ప్రింగ్ స్ప్రింగ్ ఆయిల్ సస్పెన్షన్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు ఇది మనకి సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండింటి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే అసలు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు చేతక వెహికల్ చూసినట్టే ఆ ఫీల్ అయితే కనిపిస్తుంది కాపీ క్యాట్ అని అయితే చెప్పుకోవచ్చు మనం దీన్ని ఇది మనకి రిజిస్ట్రేషన్ వెహికల్ హై స్పీడ్ వెహికల్ మొత్తం కూడా మీకు చూస్తే ఆల్మోస్ట్ వెహికల్ అంతా మీకు అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ టైర్ కనుక చూసినట్లయితే నైన్టీ ఫైవ్ హండ్రెడ్ టైర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు కూడా టెన్ ఇంచెస్ వీల్స్ మీరు బ్యాటరీ ప్యాక్ అయితే ఇక్కడ చూడొచ్చు అండ్ మెయిన్లీ నాకు నచ్చిన విషయం అంటే మాత్రం ఖచ్చితంగా ఇది మో ఏదైతే మనకి బ్యాటరీ ఉందో బ్యాటరీ మంచి విషయం కాకపోతే దానికంటే ముందు సీటింగ్ గురించి మాట్లాడుకుందాం సీటింగ్ ముగ్గురికైతే సరిపోతుంది బ్యాక్ సైడ్ రస్ట్ కూడా మనకి చాలా మంచిగా ఉంది కాకపోతే ఈ ఏదైతే బ్యాటరీ ఉందో ఇది మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ అయితే వస్తుందన్నమాట సో ఇది లిథియం ఫెరోస్పేట్ బ్యాటరీ కావడం వల్ల లిథియం ఆయన బ్యాటరీ కంటే కూడా కొంచెం సేఫెస్ట్ బ్యాటరీ అయితే చెప్పుకోవచ్చు సో ఫైనల్గా బూట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ మనకి బూట్ కూడా మంచిగానే ప్రొవైడ్ చేశారు సో ఇది ఇక్కడ మనకి ఎన్సీబీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ఇదిగా వీడియో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎన్సీబీ మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా వెహికల్ మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ వన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్